హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. G.O.46ను రద్దు చేయాలనేసి ఇన్ఫర్మేషన్ అయితే వెలుగులో రావడం జరిగింది అనమాట. వెలుగు వెబ్సైట్లో తెలంగాణ సచివాలయాలని ముట్టడించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్రిక్తత అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వెలుగు వెబ్సైట్లో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం. తెలంగాణ సచివాలయం ముట్టడి, కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్టుతో ఉద్రిక్తత అనేసి ఇక్కడ ఇమేజ్ అయితే ఉందన్నమాట. కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. G.O.46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చినటువంటి G.O.46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. G.O.46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఇక నిరుద్యోగ అభ్యర్థులు అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే కనుక G.O.46ను రద్దు చేయాలనేసి కోరడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులపై కేసులు నమోదు అనేసి కూడా మరొకంత సమాచారం అయితే ఉంది. తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు 50 మంది అభ్యర్థులపై కేసులు పెట్టారు. G.O.46 రద్దు చేయాలంటూ ఈ మధ్యే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముఖ్యమైన తెలియజేసే ముఖ్యమైన సమాచారం ఏంటంటే కనుక, మీరు నిరసనల్లో పాల్గొనే పాటైతే కనుక మీరు శాంతియుత మార్గంలో నిరసనలు అయితే తెలపండి. లేదంటే కనుక కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన ఫ్యూచర్లో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఒకసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే కనుక తర్వాత వేరే వేరే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించేదానికి అవకాశమే లేకుండా పోతుందన్నమాట. కాబట్టి కొంత జాగ్రత్తగా అడుగులు అయితే వేయండి. నిరసనలు తెలిపినా కానీ శాంతియుత మార్గంలో తెలపండి. ఈ విషయాన్ని అయితే గుర్తించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.